మహాసహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రవచనకర్త, అందరికీ సుపరిచితులు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలానే గౌరవనీయులైన మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి, అతిథులకు, పూర్వ విద్యార్థులకు, ప్రేమైన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. లోకాలజీలో ప్రస్తుత లానే కాకుండా మన పురాతనమైన లా కూడా న్యాయశాస్త్రం ఏంటో తెలియాలి అన్న ఉద్దేశంతో గరికపాటి వారిని ఆ విషయాన్ని గురించి చెప్పమని నేను పిలిచి ఉన్నాను. మేమంతా లా చదువుతున్నా కూడా మన ధర్మశాస్త్రం ఏంటో మాకే తెలియదు, పిల్లలకి చెప్పే అవకాశం అసలు లేదు. అందువలన దీనిలో నిష్ణాతులైన గరికపాటి వారైతే సరైన వ్యక్తి ఇది విద్యార్థులకు చెప్పడానికి అన్న ఉద్దేశంతో వారిని ఈ కార్యక్రమానికి పిలవటం జరిగినది. మొదటగా శ్రీ గరికపాటి వారిని, యాజమాన్య సభ్యులను వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి వందే మాత్రంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. థ్యాంక్స్. కార్యక్రమాన్ని వందే మాత్రంతో ప్రారంభిద్దాం. గౌరవనీయులైన గరికపాటి వారికి తెలియటం కోసం మన కాలేజీ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. మన కళాశాల జాగలమూడి చంద్రమౌళి గారి పేరుతో స్థాపింపబడ్డది. జాగలమూడి చంద్రమౌళి గారు 2 సార్లు శాసనసభ సభ్యులుగా, 1 సారి రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. వారు న్యాయవాదిగా కూడా కొద్దికాలం గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు 1967
నగరంలో మిగతా పెద్దలతో కలిపి నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి ముందుగా జేకేసీ కళాశాల దాని తర్వాత ఒక్కొక్కటిగా 8 సంస్థలను స్థాపించి విద్యారంగంలో ప్రముఖంగా సేవ చేస్తూ ఉన్నారు. జగన్మూడి చంద్రమౌళి గారు మరణించినప్పుడు వారి పేరుతో ఒక లా కాలేజీ స్థాపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 1991లో ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. మా కళాశాలలో 3 సంవత్సరాల న్యాయ కోర్సు, 5 సంవత్సరాల న్యాయ కోర్సు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీబీఏ ఎల్ఎల్బి కూడా ప్రారంభిస్తున్నాము. ఈ కళాశాల ఇంతవరకు జాతీయ స్థాయిలో 7 అవార్డులను గెలుచుకుంది. జాతీయ మూట్ కోట్ కాంపిటీషన్స్లో బొంబాయి, గోవా, బెంగళూరు, లక్నో ఇట్లాంటి ప్రదేశాల్లో జరిగిన కాంపిటీషన్స్లో అవార్డులు సాధించాం. ఈ విద్యా సంవత్సరంలో కూడా కేరళలో జరిగిన నేషనల్ మూట్ కోట్ కాంపిటీషన్లో మన విద్యార్థులు ఒక జాతీయ స్థాయి అవార్డును గెలుచుకున్నారు. 2020వ సంవత్సరం నుండి మేము జగన్మూడి చంద్రమౌళి గారి పేరుతో నేషనల్ మూట్ కోట్ కాంపిటీషన్ ప్రారంభించాము. 32 టీములు దేశమంతటి నుంచి వచ్చి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినాయి. 2021-22లో కోవిడ్ వలన చేయలేకపోయాము. మళ్ళీ 2023లో చేశాము. రేపు ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో 3వ జాతీయ నేషనల్ మూట్ కోట్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నాము. క్లుప్తంగా మా కళాశాల గురించి ఇదండి. ఇక విద్యార్థిని విద్యార్థులారా, గరికపాటి నరసింహరావు గురించి, నరసింహరావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మీ అందరికీ తెలుసుంటుంది. అయినా 1-2 విషయాలు 1 నిమిషంలో చెప్పి ఇంకా గురువు గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తాను. మనం రోజు రాజ్యాంగపు విలువల గురించి చదువుతూ ఉంటాం. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలో ఉండే 2 ముఖ్యమైన విలువలు లౌకికత్వం అండ్ సామ్యవాదం. మీరు గరికపాటి వారి రచనలు, ప్రసంగాలు వింటే ఈ 2 చాలా ప్రస్ఫుటంగా కనపడతాయి అన్నమాట. ముఖ్యంగా లౌకికవాదం, వారు ప్రవచనాలు చేస్తూ చక్కటి లౌకికవాదాన్ని చెప్తూ ఉంటారు. వారు రాసిన పుస్తకాల్లో ప్రసిద్ధమైనది సాగర ఘోష. దానిలో ఎన్నో విషయాల గురించి పద్యాలు రాశారు. వాటిల్లో క్రీస్తు గురించి రాశారు, క్రైస్తవం గురించి రాశారు, ప్రవక్త గురించి రాశారు, ఇస్లాం గురించి రాశారు. అండ్ ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్నాం, లౌకికవాదం బలహీనమైపోతూ ఉంది. కానీ గరికపాటి లాంటి వారు లౌకికవాదాన్ని చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు. మీరు అవకాశం ఉన్నవాళ్ళంతా, చదవగలిగిన వాళ్ళంతా సాగర్ ఘోష చదవండి. దానిలో ఎన్నో విషయాల మీద, కొలంబస్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు, పర్టికులర్గా పర్యావరణం గురించి ఎన్నో రాశారు. అట్లాగే ఎన్నో మత విషయాలు, చక్కటి లౌకికవాదం. అట్లాగే సామ్యవాదం, మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే సామ్యవాదాన్ని సాధించడానికి తుపాకీ ఒక్కటే మార్గమని అనిపిస్తుంది మనకి. కానీ గరికపాటి వారి ఉపన్యాసాలు వింటే మన భారతీయ సంస్కృతిలో ఎట్లాంటి సామ్యవాదాన్ని, పర్టికులర్గా అర్థశాస్త్రంలో చాణక్యులు చెప్పారు, అది వారు చాలా ఉపన్యాసాల్లో చెప్తుంటారు. మీ సంపాదనలో 50% ఖర్చు పెట్టండి, 25% దాచుకోండి, 25% దానం చేయండి అని వారు చాలా ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు. సామ్యవాదాన్ని సాధించడానికి అంతకు మించిన వేరే మార్గం ఉండదన్నమాట. ఇట్లాంటి ఎన్నో రాజ్యాంగ విలువలు, న్యాయ విలువలు వారి ప్రసంగాల్లో విని వారైతే బాగుంటుంది మనకి సనాతన ధర్మశాస్త్రాలు చెప్పడానికి అన్న ఉద్దేశంతో వారిని మన కాలేజీకి ఆహ్వానించడమైనది. ఇప్పుడు వారిని, వారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. హరి ఓం. 2023 సంవత్సరం నవంబర్ 10వ తేదీ గుంటూరులోని జాగర్లమౌళి చంద్రమౌళి గారు స్థాపించిన న్యాయ కళాశాలలో జరుగుతూ ఉన్న నాటి ధర్మశాస్త్రాలు నేటి ఆవశ్యకత ప్రాధాన్యం అనే అంశం మీద జరుగుతున్న ఈ ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మాతృదేవోభవ,
ఊయలలు పుచుంటివి పొడో జనని పసిపాపనౌదునా అమ్మా, ఊయలలు పుచుంటివి పొడో జనని పసిపాపనౌదునా. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక అమ్మా. ఊయలలు పుచుంటివి పొడో జనని పసిపాపనౌదునా. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక. కమ్మని దృష్టిపదములోన నీ కమ్మని దృష్టిపదములోన ప్రేమాయత చందనాగముల, ప్రేమాయత చందనాగముల హాయిగ ఊయలలోపు మమ్మరో. ప్రేమాయత చందనాగముల హాయిగ ఊయలలోపు మమ్మరో. మనం యమలోకంలో ఉంటున్నామో భూలోకంలో ఉంటున్నామో తెలియట్లా, అది అందరికీ తెలుసు. వాయువు కలుషితం, భూమి కలుషితం, నీరు కలుషితం, ఆకాశం కలుషితం, అగ్ని కలుషితం, సమస్తం కలుషితం. కారణం మనిషి మనస్సు కలుషితం, అందువల్ల ఇవి కలుషితం అయ్యాయి. మనిషి మనస్సు ఒక్కటి బాగుంటూ ఉంటే మిగిలినవన్నీ బాగుంటాయి. ఆకాశం తనంత తానెప్పుడు కలుషితం అవ్వదు, అది జడ పదార్థం. భూమి అంతే, నీరు అంతే, గాలి అంతే, తనంత తాను ఎప్పుడూ కలుషితం అవ్వదు. అవి జడ పదార్థాలు. జడ పదార్థాలు ఏవైనా మనం కదిపితేనే కదులుతాయి, లేక కదలవు. అంచేత జడ పదార్థం అంతకంటే ఉన్నత స్థితిని సాధించినా చెడిపోయినా మనమే కారణం. భూమి నీరు బాగున్నా మనమే కారణం, చెడిపోయినా మనమే కారణం. ఇవాళ పంచభూతాలు కలుషితం కావడము కారణం, కావడానికి కారణం మనిషి మనస్సు. అందువల్ల ఆ పంచభూతాలు శపిస్తున్నాయి, మనకు అర్థం కావట్లేదు. శపిస్తే అయిపోతుందా అని తర్కం మాట్లాడితే కుదరదు, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పంచభూతాల నుంచే మన శరీరం పుట్టింది, కొత్తగా ఎక్కడి నుంచి పుట్టలా. ఈ శరీరంలో భూతత్వం ఉంది, అది చర్మం, చర్మం. జలతత్వం ఉంది, అదే రక్తం. అదే అగ్నితత్వం ఉంది లోపల, వేడి. వేడి లేకుండా ఏది అన్నం అరగదు కదా, చూపు ఉండదు కదా, మాట రాదు. వాక్కు రావడానికి మూలం అగ్ని. అగ్ని లేకపోతే, అగ్ని తేజస్సు లేకపోతే మాట రాదు. శవాన్ని పట్టుకుని చూడండి ఎప్పుడైనా చాలా ధైర్యంగా, మొత్తం చల్లబడిపోయి ఉంటుంది, అందుకే మాట రాదు. అగ్నితత్వం లోపల ఉంది, వేడి. వాయుతత్వం ఉంది, గాలి పీలుస్తున్నాగా వదులుతున్నాగా. ఆకాశతత్వం ఉంది, ఆకాశతత్వం లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడలేను, మీరు వినలేరు. నేను మాట్లాడడానికి గొంతులో ఖాళీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, మీరు వినడానికి చెవిలో ఖాళీ ఉంది కాబట్టి వింటున్నారు. మీరు వినడానికి, నేను మాట్లాడడానికి కూడా ఆకాశతత్వమే కారణం. హాలోనెస్, హాలో లేకపోతే శబ్దం రాదుగా, ఇక్కడ ఖాళీ లేకపోతే శబ్దం రాదు. ఈ పంచభూతాల నుంచే మనిషి తయారవడం వల్ల మనిషి మనస్సులో ఉండే భావాలు ఈ పంచభూతాలని ప్రేరేపిస్తాయి. దాన్నే మన పూర్వపు పురాణాల్లో ఏం చెప్పారంటే, శీలం చెడిపోయిందమ్మా, ఎవరు మంచివాళ్ళు లేరమ్మా, అందుకే వానలు కురవట్లేదు. శీలం చెడిపోవడానికి, వానలు కురవడానికి సంబంధం ఏంటండి? ఎవడు నమ్మేవాడు కదా దీన్ని? నాస్తికత్వాలు ఎప్పుడే పుట్టే బాగా, ఈ రెండు జిల్లాలోనూ పుట్టే విపరీతంగాను. ఈ రెండు జిల్లాలు బాగా ప్రసిద్ధమైనవి, మాకు బాగా తెలుసు. మొత్తం ఊపేసే దేశాన్ని బయా, ఏం లేదు ఏం లేదు ఏం లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు స్పష్టంగాను. వాళ్ళే టీవీలు పెట్టి బాగా ప్రచారం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయని. ఎందుకని? కాలం గడుస్తుంటే అర్థమైంది విషయం. పతివృత్తి అనుకో, మరో పత్నిత్వం అనుకో, శీల అనుకో, ధర్మ అనుకో, దానికి వానలకి సంబంధం ఏంటండి? వాన ఎలా కురిసింది? సముద్రపు నీరు ఆవిరైంది సూర్యరశ్మి కారణంగా, అది మేఘంగా ఏర్పడింది. మళ్ళీ ఆ మేఘం చల్లబడింది, వాన కురిసింది. లేకపోతే కురవదు కదా, సముద్రం లేకపోతే వాన రాదు. వానకు సముద్రం కారణం. ఉట్టి సముద్రం ఉంటే రాదు, అది ఆవిరైంది. ఆవిరవడానికి సూర్యుడు కారణం. సూర్యుడేమీ వాన కురవాలన్న ఉద్దేశంతో కిరణాలు ప్రకాశింపజేయలేదు, ఆయన సహజ స్వభావం ఆయన చూపించాడు. 9 కోట్ల మైళ్ళ దూరం నుంచి, 15 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యకాంతి మన మీద పడుతుంది. 9 నిమిషాల్లో కిరణం ప్రసారం చేస్తుంది. సైన్స్ చదివిన అందరికీ తెలుసు, సూర్యగ్రహణం నుంచి మనకి కిరణం రావడానికి 9 నిమిషాలు పడుతుంది.
అందుకే మన సంస్కృతిలో 9 అంకె చాలా ప్రధానమైంది. 9 తర్వాత అంకెలు లేవు. 10 అది పునరావృత్తి. 1 మళ్ళీ వచ్చిందిగా, ఆ పక్కన ఉన్నది పూర్ణం. అదేమిటంటే భగవత్ స్వరూపం, మనం చేరుకోవలసిన దాన్నే. పూర్ణాన్ని చేరుకుంటే ఇంక ముక్తి. అందుకే కాశీలో 9 రోజులు ఉండమంటారు. 9 రోజులు టిఫిన్లు తిని కాఫీలు తాగి భోజనాలు చేసి కూర్చోమని కాదు అక్కడ. 9 రోజుల్లో చేయవలసినవన్నీ చెయ్యాలి. చేస్తే 10వ స్థానానికి నువ్వు వెళ్ళేసరికి 1 మళ్ళీ ఇంకో జన్మ. ఎందుకంటే 10 తర్వాత 11 కదా, ఈ 11 12 వేసుకోవడమే, మళ్ళీ ఎప్పుడు 20 వరకు కర్మ. అందుకే సంస్కృతంలో అంకెలు విచిత్రంగా ఉంటాయి. మనం ఏదో 19 29 అంటాం, సంస్కృతంలో అలా అనరు. అది దేవభాష, మానవుల భాష కాదు, సంస్కృతం దేవభాష. 19 అనరండి. ఏకోన వింశతి అంటారు, 21 తక్కువ అంటే సన్నాసి. బతికెవరా, 10 దగ్గరే జాగ్రత్త పడాల్సింది. 11 వేసేవు, 12 వేసేవు, 13 వేసేవు, 14 ఇంకా వెయ్యికిరా, 1 తక్కువ. ఎక్కడైనా మోక్షం పొందు. ఏకోన వింశతి, 1 తక్కువ, 1 తక్కువ, జాగ్రత్త పడు. మళ్ళీ ఏకోన ఎక్కడొస్తుంది? ఏక ఊన వింశతి. వింశతి అంటే 20, ఏక అంటే 1, ఊన అంటే తక్కువ. ఏకోన వింశతి అంటే 20, 1 తక్కువ. అదేం మాట అండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 100 మంది ఉన్నారని చెప్పాలి, కానీ 101కి 1 తక్కువ అంటే అదో మాట అంటారు. దాన్ని అదేమి లెక్క? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, సుమారుగా 200 మంది. ఇలా చెప్పాలి కానీ 202కి 2 తక్కువ అంటే ఏమైనా పిచ్చి ఎక్కిందా అంటారు దీనికి? మరి ఇది పిచ్చి మాట. ఇది 20 కోటి తక్కువ, 30 కోటి పోను. అది అంతవరకు కదా. 29 కూడా అంతే, 39 కూడా అంతే, 49 కూడా అంతే. ఆశ్చర్యం కదా. 29 అనరు సంస్కృతం. మనం తెలుగులో 29 అంటాం. 29 ఏకోన త్రిమిషతు అంటారు. 30 కోటి తక్కువ, 39 అనరు. ఏక ఏకోన చత్వారింశతు, 40 కోటి తక్కువ. ఈ 1 తక్కువ 1 తక్కువ ఏమిటి? నాయన సున్న వేస్తున్నావు, జాగ్రత్త పడు. ఆ సున్న అంటే శూన్యం కాదు, అది పూర్ణం. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అంటే తెలుగులో లెక్కన్ని సున్నం అంటారు, పూర్ణాన్ని సున్నం అంటారు. సంస్కృతంలో శూన్యం అంటారు, పూర్ణం అంటారు. తెలుగులో శూన్యం అంటారు, సున్న అంటారు. సంస్కృతంలో పూర్ణం అంటారు. శూన్యం అంటే ఏమీ లేదని, పూర్ణం అంటే అన్నీ ఉన్నాయని. ఎంత తేడా ఉందండి? అన్నీ ఉన్నదే అందులోనే, ఏమీ లేనట్టుగా నీకు కనపడుతున్నది అదే. అదే భగవత్ పదార్థం. అది లేదనడానికి మనమే వాళ్ళం. మనకు కనపడకపోతే లేనట్టే. మన యథోకళ్ళ కళ్ళజోళ్ళు లేకపోతే భార్య కనపడలేదు, భర్త కనపడలేదు. కనపడితే నమ్మడం ఏంటంటే అర్థం లేకుండాను. గట్టిగా కళ్ళజోళ్ళు లేకపోతే భార్య కనపడలేదు, భర్త కనపడలేదు. ఇక్కడ 40 ఏళ్ళు దాటాక ఏమిటో ఈ మధ్య కనపడలేదు, ఈ మధ్య కనపడకపోవడం ఏంటి? మనం కనపడితే నమ్మడం ఏంటి అర్థం లేదు. నీ కనపడాల్సిన అవసరం దేవుడికి ఏముంది? ఏమంత తపస్సు చేసావు నువ్వు ఇక్కడ? మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి దేవుడే ప్రకృతిగా మారాడు కాబట్టి ప్రకృతి అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. కేవలం ప్రకృతి మీద ఆధారపడి ఉంటాం అనుకోండి, మేము కనిపెట్టేస్తాం కనిపెట్టేస్తామని బ్రహ్మాండం కనిపెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ పత్రికలో వార్త చూసుంటారు, దక్షిణ కొరియాలో శుభ్రంగా కూరగాయలు పెట్టలన్నీ పట్టుకెళ్ళి ఆ బెల్ట్ మీద వేయమని ఒక రోబోను పెట్టారు. అది అక్కడ వేసే మనిషిని కూడా పట్టుకెళ్ళి అందులో బారేసింది. వాడు 5 నిమిషాల్లో చచ్చాడు. వాడి కర్మ ఏంటంటే ఆ కూరగాయలు పెట్టి ఏ రంగులో ఉందో ఆ డ్రెస్ వేసాడు. వాడు తోసేసింది అంతే అది. ఎందుకంటే దాని సమయానికి సెన్సర్లు పనిచేయలేదు. సమయానికి సెన్సర్లు పనిచేయని వాళ్ళు మనుషుల్లో కూడా చాలామంది ఉన్నారు. 6th sense అంటారు, నాకు ఆశ్చర్యం. 5 సెన్సులు ఆరిపోయిన వాడికి 6th sense పనిచేస్తుంది. లేకపోతే 6th sense ఎందుకు పని లేక ఉన్న 5 సెన్సులు ఉంటాయి అక్కడ. ఈ 5 సెన్సులు ఆరిపోయాక 6th sense పనిచేస్తుంది. ఆ 6th sense భగవంతుడు. ఈ పంచేంద్రియాలు ఉన్నంతకాలం వాడు కనపడ్డావు, ఇవి ఆరిపోతే వాడికి అనిపిస్తాడు. అందుకే 6th sense అంటే భగవంతుడు. నాకు ఏదో 6th sense అంటే అదే. ఇవి ఆరిపోతే కానీ ఆయన కనపడ్డు. నువ్వు కళ్ళు ముక్కు చెవులు బాగా వినియోగిస్తున్నంతకాలం నీకు భగవంతుడు అర్థం కాదు. ఇంకా అక్కర్లేదు, విన్నవి చాలు, చెవులు మూసేయి. ఇంకా చూడక్కర్లేదు, చూసినవి చాలు. ఇంకా మాట్లాడక్కర్లేదు, మాట్లాడింది చాలు. అని ఎప్పుడైతే మన ఇంద్రియాలని మొత్తం మనం మూసుకోగలుగుతామో, లోపలికి చూడగలుగుతామో, అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది. ఉన్నాడని ఎవరూ చెప్పక్కల. నువ్వే ఆ దైవం అని అర్థం అవుతుంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఒకడు చెప్పక్కర్లేదు. ఎవరైనా ఉన్నాడని ఇంకెవరైనా చెప్పాలి, కానీ నువ్వు ఉన్నావని నీకు ఇంకోటి చెప్పడం ఏంటో నువ్వు ఉన్నావని నీకు తెలియట్లే. ఆ నువ్వెవరో తెలియకపోవడం వల్ల నువ్వు వేరు, దేవుడు వేరు అనుకుని నీకు దేవుడు కనపట్లేదు అంటున్నావు. నువ్వే దేవుడు అని చెప్పింది శాస్త్రం. ఆ నేను నేనని ఎక్కడ మోగుతోందో చూసుకుంటే సరిపోయాయి. దాన్ని పట్టుకుని అంటి పెట్టుకుని అలా ఉండగల ఉండలేమండి, ఒక క్షణంలో బయటకు వచ్చేస్తాం. అందుకే మనకి బయటికి రావడం, లౌకిక విషయాలు మాట్లాడుకోవడం, ఆత్మస్థుతి పరనింద ఆహాహా ఈహీహి ఆశమ్మ బోషమ్మ ఇవన్నీ చాలా ఇష్టం మనకి. ఎవరినో తిట్టడం, మన మనం పొగడుకోవడం. మన్ని పొగడుకోవడం కంటే ఎదుటివాడిని తిట్టడం ఇంకా ఆనందం. అది కూడా ఎదుటివాడు కాదు, ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీరు గమనించండి, వీళ్ళిద్దరినీ తప్ప భూమండలంలో అందరినీ తిడతారు. ఇందులో ఒకవేళ ఒకడు బయటికి వెళ్ళి ఇంకోటి వచ్చి వీడి దగ్గర ఉంటే ఇప్పుడు వీ వెళ్ళిన వాడిని తిడతాడు ఇక్కడ ఉన్నవాడు.
చాలా చోట్ల మీరు గమనించండి, మాట్లాడకుండా గమనించండి, వీలైతే ఫోన్ తీయండి, తెలుస్తుంది. ఇంతవరకు ఇద్దరు, వీళ్ళిద్దరే ఇక్కడ పతివ్రతలు, ఇంక మిగిలిన వాళ్ళందరూ చెడిపోయారు. ఇది కూడా ఎందుకంటే వాడిని ఎదురుగా పెట్టంటే బాగుండదు కదా, కొడతాడేమో అందుకని. నువ్వు నేను ఇలా ఉన్నాం కానీ రే, గుంటూరు అంతా ఎంత చెడిపోయిందో, అబ్బా గుంటూరు వీళ్ళిద్దరి వల్ల చెడిపోయి ఉండొచ్చు కదా. ఈ మధ్య నేను కొత్త మాట ఒకటి వింటున్నా ఆటోల మీద, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది చాలా విరుద్ధమైన మాట. అందరూ నువ్వు ఉండబట్టే అందరూ బాగుండలేదు, నువ్వు లేకపోతేనే బాగుంటారు అందరూ. నేను ఉండాలనే మాట చాలా తప్పు. నువ్వు ఉండకూడదు, నేను అనే భావన ఉండకూడదు. అందులో నేను ఉండడం ఏంటి? ప్రతివాడు అందులో నేను ఉండాలి, అందులో నేను ఉండాలి. చివరికి నేనే ఉంది, బాగుండడం లేదు. ఇక్కడ పోటీలు ఎక్కువయ్యాయి. ఒక క్రికెట్ టీం గెలవాలని కోరుకోవడం వేరండి, అందులో నేను ఉండాలి. నువ్వు ఎందుకు ఉండటం వాళ్ళు గెలవడానికి? 11 ముఖాలు ఉన్నాయి అక్కడ, మన శనిముఖం మళ్ళీ అవసరమా అక్కడ? అబ్బే ప్రతి దాంట్లో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఇది అంతకంటే పొరపాటు మాట ఇది. అందులో నువ్వు ఉంటే ఎవరు బాగుండరు. ఆ నేను నాది అనేది మర్చిపోతేనే ప్రపంచం బాగుంటుంది. నాకంటే మిగిలిన వాళ్ళు ముఖ్యం, నా కుటుంబంలో నలుగురు ఉన్నారు, నాకంటే మిగిలిన ముగ్గురు ముఖ్యం, నాకంటే మిగిలిన ముగ్గురు ముఖ్యం. దోమలు కుడుతున్నాయి, దోమలు కుట్టని చోటే నా భార్యను పడుకోమని నేను విడిగా పడుకుంటాను, మగాడు అనుకుంటే కుటుంబం అంతా బాగుంటుంది. దోమలు ఎక్కడా లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రదేశం కోసం నలుగురు పోటీ పడితే కుటుంబంలోనే గొడవలు అవుతాయి. ఎప్పుడు మీ సుఖం చూసుకోవడమే మా గురించి ఆలోచించారేటి అంటారు ఇక్కడ. ఆ మాత్రం త్యాగం చేయలేమండి కుటుంబంలో కూడా. ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటాం కుటుంబంలో. మరి ఇంక ఊళ్ళో, శాసనసభలో, రాజ్యంలో ఎన్ని స్వార్థాలు ఉంటాయి? ఈ స్వార్థమే సమస్త అనర్థాలకి మూల కారణం. మళ్ళీ నేను ఉండాలేమిటి ఇక్కడ? ఆ నేను పోతేనే ప్రపంచం బాగుంటుంది. ఆ నేను పోవడం కోసమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. స్త్రీలని, పురుషులని, కులమని, మతమని ఏమీ ఉండదు. ధర్మం ఒకటే, శాశతే ఇతి శాస్త్రం. అది శాసించినట్టు ఉంటుంది, కొంచెం ఆజ్ఞాపించినట్టే ఉండదు. ధర్మశాస్త్రంలో కవిత్వాలు, వర్ణనలు, ఉపమానాలు ఉండవు. అలా ఉంటే ఎవడు వినడం, పాటించడం, అందంగా విని వదిలేస్తారు. దాన్ని కావాలంటే రామాయణం, భారతం, భాగవతం మొదలైన కావ్యాల ద్వారా వ్యాస వాల్మీకాదులు కావ్యాల రూపంలో చెప్పారు. ఇదే ధర్మశాస్త్రాన్ని వాళ్ళని కొత్తగా పట్టుకురాలా, ఇక్కడ ఉన్నదాన్ని చెప్పారు. ఆ ధర్మశాస్త్రాన్ని నిష్పక్షపాతంగా న్యాయ కళాశాల విద్యార్థులుగా మీరు అర్థం చేసుకుంటే నాకు గొప్ప ఆశ ఏమిటంటే, సుధాకర్ గారు పిలవగానే నేను తప్పకుండా వస్తానండి, నేను ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు ఎలాగో ప్రపంచం నాశనమైంది, భవిష్యత్తు అయినా బాగుంటుందని నాకు ఆలోచన, నా ఆశయం అది, నా ఆలోచన. ప్రపంచం ఏదో ఇప్పుడే చెడిపోయింది అనుకోకండి, పొరపాటు మాట, కృతయుగంలో కూడా చెడిపోయింది. ప్రపంచం చెడిపోయిన కాలం అనేది లేదు అసలు. అంత ఏదో పూర్వం అంతా మంచిదని అనుకోవడం కూడా పెద్ద అజ్ఞానం, ఏమీ లేదు అక్కడ, మనకి తెలియదు అది, మనం ఏం చూడలా. పూర్వం అంతా మంచిది అనుకోవడం తప్పండి. కాళీదాసుని అంతటా మహాకవి చెప్పాడు, పురాణమిత్యేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంత పరీక్షాన్యతర్భజంతే మూఢ పరప్రత్యజనేయ బుద్ధి అన్నాడు. పాతది కదా అని అంతా గొప్పదనద్దు, కొత్తది కదా అని అంతా చెడ్డదే అనద్దు. నువ్వు పరిశీలించు, సొంతంగా పరిశీలించు, ఆలోచించు, ఏది మంచిదో, ఏది ఈ కాలానికి ఉపయోగిస్తుందో ఆలోచించు. పాతది కదా అని ప్రతి ఆచారాన్ని కొనసాగించాల్సిన అవసరమేం లేదు ఇక్కడ. అది ఇప్పుడు కొనసాగించాలా అక్కర్లేదా చూసుకుని మానేయచ్చు. దానికోసం పాతవాళ్ళందరినీ తిట్టక్కర్లేదు, వాళ్ళు మూర్ఖులని, అది అనవసరం. అక్కడ అవసరం అది, ఆ కాలంలో అవసరం అది, పాటించారు. నీకు అక్కర్లేకపోతే మానే, వాళ్ళని ఎందుకు తిట్టడం? అక్కడ మనం కొత్త జాతి బయలుదేరాము, ఇక్కడ ఆ మూర్ఖుల నుంచి కాదే మనం పుట్టింది ఇక్కడ. వాళ్ళు మూర్ఖులైతే మన వాళ్ళతో ముని మన వాళ్ళు మూర్ఖులు అవుతాం ఇక్కడ. మన వాళ్ళు మూర్ఖులైతే మనమేమవుతామండి? మూర్ఖ సంతానం అవుతాం కాము కదా. వాళ్ళు ఆ కాలంలో ఆ సందర్భంలో అది ధర్మం అనుకుని చేశారు. అది ఇప్పటికి కూడా అనువర్తించేవి చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటున్నాం ఇక్కడికి పచ్చిగా. ఇక్కడ ఇక ఇవాళ నవంబర్ 10వ తేదీ 2023 సంవత్సరానికి అన్వయించే ఉన్నాయి, అవే చెబుతాను. అందుకోసం చేయవలసిన అభ్యాసం అంతా చేశాను. నేను అంతా కూర్చుని ఖాళీగా కూర్చోాల, రామాయణం చదివి, భారతం చదివి, మనుధర్మశాస్త్రం చదివి, చాణక్య నీతి శాస్త్రం చదివి, ఎక్కడి నుంచి ఏం పట్టుకురావాలో అని నేను సాయంత్రం వరకు పట్టుకొచ్చి పొద్దున్న గారెక్కా, ఊరికే రాలేదు ఇక్కడికి. ఎందుకంటే లా విద్యార్థులు నా ఎదురుగా ఉండేది ఏదో పురాణాలు విని కార్తీక మాసం దీపాలు పెట్టుకుని వెళ్ళిపోయే గ్యాంగ్ అది. ఇది నా ఎదురుగా ఉండేది లా విద్యార్థులు, అందులో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళకి యుక్తియుక్తంగా అర్థమయ్యే మాట చెప్పాలి, వాళ్ళు అంగీకరించే మాట చెప్పాలి. నేను చెప్పిన మాటలు అన్నీ ఒప్పుకోకపోయినా 75% మాటలు ఒప్పుకోవాలి, ఒప్పుకునే విధంగా ఉండాలి.
ఆ మాట యుక్తియుక్తంగా ఉండాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలో తీసుకోవాలి, ముందు అవన్నీ చదవాలి. ఇక్కడ ఊరికే పాతంత గొప్పదనం మాట్లాడితే కుదరదు. ఇక్కడ కళిదేశాయన నువ్వు పరీక్షించవయ్యా, పరీక్షించకుండా మాట్లాడతావు. ఎందుకంటే మాళవికాగ్ని మిత్రమని కావ్యం రాశాడు ఆయన, కొత్త కథ ఎంచుకుని రాశాడు. దాన్ని కొంతమంది ఆక్షేప, రామాయణం ఉంది భారతం ఉంది మళ్ళీ ఏం రాస్తున్నాడు ఇక్కడ, ఎవడు చదువుతాడు అన్నాడు. ఆయన మంటెత్తి రాశాడు ఈ శ్లోకం, రామాయణం భారతం నువ్వు చదివేశావా, ఇది చదవని అంటున్నావు అని అడిగాడు. ఏం చదివామో మనం ఏదో ఒక కథ చదువుతాం, భారతం అనగానే విరాట పర్వం, రామాయణం అనగానే సుందరకాండ, మిగిలిన పుస్తకాలు ఎవడో కొండో చదవడం. ఇదో పెద్ద దరిద్రం ఈ దేశంలో. ఇంక సుందరకాండ తప్ప ఇంకేం లేవా పుస్తకాలు? రామాయణం పుస్తకాలు వేసిన వాళ్ళు నా దగ్గర బాధపడ్డారు. ఏమంటే పాపం ఒక ఆయన త్రిపురలేని ఆయన ఎవరో ఉండేవారు విశాఖ హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్లో ఆయన చాలా గొప్ప సంకల్పం, కోటి పుస్తకాలు రామాయణం వేయాలని ఆయన సంకల్పం. కోటి కోటి అంటే ఇంచుమించు రెండు రాష్ట్రాలు కలిపితే కుటుంబానికి కోటి ఉంటుంది, కుటుంబానికి కోటి ఇచ్చేయచ్చు. తక్కువ ధరలో అందరికి ఇచ్చేసి రామాయణం చదివించాలన్న ఉద్దేశం, గొప్ప సంకల్పం అండి వేయండి అన్నాను. ఆ సభలో నేను కూడా మాట్లాడాను. ఓ ఏడాది అయ్యాక ఆయన కనపడితే ఏమంటే కోటి వేశారా అన్న, 10,000 వేసాం సార్, సుందరకాండ తప్పితే ఏది వెళ్ళలేదు అన్నాడు ఆయన. నమశివాయ కొనలేదండి ఎవడు, ఊరికే ఇచ్చిన కూడా సుందరకాండ ఇచ్చారు కదా, సుందరకాండ చదివితే రామాయణం చదివినట్టేడు కదా, ఎవరు చెప్పారు? హనుమంతుడు చెప్పలేదే. ఇదేమిటండి, ఎక్కల పుస్తకంలో ఒక ఎక్కను చదివి మిగిలిన మానేస్తారా, 20 చదవరా? ఇది ప్రాచీన కవుల పట్ల మనకుండే గౌరవం. ఇంకేం చదివామని రామాయణం గొప్పది భారతం గొప్పది అంటాం, చదివావా? అదే కాళిదాసు గొళ్ళు మండాను, నేను ఏదో కొత్తగా రాస్తే చదవడం మానేసి ముందు చదవకుండానే వ్యాఖ్యానిస్తా ఏమిటే, వాల్మీకి రాశాడు ఇంకేం రాయక్కల్లా, వ్యాసుడు రాశాడు ఇంకేం రాయక్కల్లా, ఆయన రాస్తే నేను రాయకూడదా అని అన్నాడు ఈ మాట. పాతది కదా అని అన్ని గొప్పది అనుకోకండి, కొత్తది కదా అని తిరస్కరించకండి, ముందు చూడండి, చదవండి, ఆలోచించండి, బాగోపోతే వదిలేయండి. సుబుద్ధితో ఆలోచించాలి కదా. ఇప్పుడు న్యాయ విద్యార్థులు ఉండగా నా పిల్లలుగా భావించి చెబుతున్నా, ఇద్దరు పండితులు చెప్పిన దాంట్లో, ఇద్దరు ఉపాధ్యాయులు చెప్పిన దాంట్లో, రెండు గ్రంథాలు చెప్పిన దాంట్లో తేడా కనపడితే గ్రంథకర్తలను అనకండి, ఉపాధ్యాయులను అనకండి, పండితులను అనకండి. మీ స్వబుద్ధితో ఆలోచించి ఏది మంచిది అనిపిస్తే అది చేయండి, అనుమానం ఏమీ లేదు. అందులో వెంటనే తెలిపోతుంది సమస్య. ఆయన అలా చెప్పారని నీకు ఎందుక గొడవ, నువ్వేం చెప్తావు చూసుకోరాదా, నువ్వు మనిషివి కదా, నీకు తెలియదా, నీకు బుర్రలేదా, ఆనందం ఎంటలేదా? మనకి ఎంతసేపు డిపెండెన్స్ ఎవరి మీదో ఆధారపడి, ఒకడోడో లోకంలో ఒక్కో రంగంలో ఒకడు వీరంగం ఆడేస్తూ ఉంటాడు, ఇంకే వాడిని పట్టుకోవడం అంతే. ఇంకా ఆయన ఏం చెబితే ఇది, ఎప్పుడు మనుషులను బట్టి మాటల్ని గౌరవించకూడదండి, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మాటల్ని బట్టే మనుషుల్ని గౌరవించాలి, మాటల్ని బట్టే మనుషుల్ని గౌరవించాలి, ప్రవర్తనను బట్టి గౌరవిస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. మనం మనిషిని ముందు గౌరవించాలని నిర్ణయించుకుని ఆయన ఎంత పెంట పని చేసినా గౌరవిస్తూనే ఉంటాం అక్కడ. ఎందుకంటే మనకు భక్తి పెరిగిపోయింది ఇక్కడ. అభిమానం వేరు, భక్తి వేరు. అభిమానం ఎప్పుడు భక్తిగా మారకూడదు, భక్తి పెరిగితే మూర్ఖత్వం పెరిగిపోతుందండి. అంత మూర్ఖత్వం అవసరం లేదు. నేను చెప్పిన ఈ మాటలన్నీ మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే వదిలేయండి, ఏం పర్వాలేదు. మీ స్వబుద్ధితో మీరు ఆలోచించండి, ఎవరితో ఎవరో చెప్పిన దాన్ని దీంతో పోల్చడం వద్దు అక్కడ. ఆ దృష్టితో చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. ఇవాళ యమలోక వాసంలో ఉన్నామని ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్మని నేను, అమ్మ చందనవృక్షాల మధ్యలో ఉండే తోటలో ఉయ్యాలు పెట్టి ఉయ్యమ్మ, లేకపోతే ఈ వాయువు నాకు తగిలేలా లేదని ఎందుకు ప్రార్థిస్తున్నామంటే, ఏది నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. కుటుంబ సంబంధాల దగ్గర నుంచి కోర్టు సంబంధాల వరకు అన్నీ అలాగే ఉన్నాయి. ప్రతి కేసు 25 వాయిదా, 30 వాయిదా. ఏం వాయిదా ఇది? ఈఎంఐ వాయిదాలను మించిపోయింది వాయిదా. ఈఎంఐ వాయిదాలు అనే 30 తగులుతాయి, అంతకు మించిపోయే వాయిదాలు. మీకు కోర్టులో వేయడం ఎందుకంటే జాప్యం చేయడం కోసం అంతే. వ్యవహారం తమలకుండా ఉండాలంటే కోర్టులో వేయాలి, పరిష్కారం అవుతుందని కాదండి. కానీ పూర్వం అలా లేదు. ఈ దేశాన్ని పాలించిన ప్రతి రాజు 3 పరిష్కారం చేసాడు, ఏ కేసు అయినా సరే, మర్డర్ కేసు సహా. ఎందుకంటే అప్పుడు న్యాయ విధానం ఎలా ఉండేదంటే, పొరపాటున ఒక నిర్దోషిని శిక్షించినా పర్వాలేదు, కానీ దోషి తప్పించుకుందుకు వీల్లేదు, అది సిద్ధాంతం. ఇప్పుడు ఎంత మారిపోయిందంటే, న్యాయవాదులు న్యాయమూర్తులు అందరూ నన్ను మన్నించరు కాక, 100 దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. గౌతమ పుత్రుడు కూడా ఈ మాట చెప్పాల, ఇంత దయ అవసరం లేదు, ఇంత దయ అవసరం లేదు. అలా ఉంటే రాజ్యాలు నడవవు, వ్యక్తిగత జీవితం నడవచ్చు, అది కూడా కష్టమే. రాజ్యాలు నడవండి, రాజ్యాంగం ఎప్పుడు ఖచ్చితంగా నరికేస్తా అంటే నరికేస్తా అన్నట్టుగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే వేసి పారేస్తా, రాజు అలాగే ఉండాలి ఖచ్చితంగా. ముందు ఆయన ధర్మాత్ముడే ఉండాలి, ఆయన దగ్గర పనిచేసే మంత్రులు ధర్మాత్ములే ఉండాలి. అందుకే ఆ రాజ్య నిర్మాణం, ప్రభుత్వ నిర్మాణం, నాయకుడైన వాడు ఎలా ఉండాలో, ఆయన మంత్రులు ఎలా ఉండాలో చెబుతున్నారు. ఎవరో తెలుసా? భరతుడు రామాయణంలో
తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించవయ్యా, మా అమ్మ ఏదో తప్పు చేసింది, నన్ను క్షమించు అని రాముడు కాళ్ళ మీద పడితే అవన్నీ పక్కనెట్టేవయ్యా, 14 ఏళ్ళ తర్వాత మేము రామా పాలించవా, పెద్ద విషయమా తమ్ముడు అలా అంటావు, నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటినా, మనం ధర్మాన్ని కట్టుబడి ఉండాలయ్యా, ఏదో తల్లి వరం కోరింది, తండ్రి ఏదో ఇచ్చాడు, ఆ తల్లిదండ్రుల మాటను మనం గౌరవించలేమా, 14 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి తమ్ముడు అని ఈవేళ 14 నిమిషాలు ఆగలరా అండి, టికెట్ రాకపోతే పార్టీ ఆఫీస్ అంటించేయడమే కదా, వాడి మీద కిరసనాయలు పోసుకునేవాడు ఒకడు, పార్టీ మీద పోసేవాడు ఒకడు, నాయకుడి మీద పోసే, ఇంత చేస్తే దీనికి టిక్కెట్టా, ఏమిటా టికెట్, ఆర్టీసీ వాడిని అడిగితే 10 టికెట్లు ఇస్తాడు, ఇప్పుడు టికెట్ రాకపోతే నష్టమేంటి నీకు, పైగా ఒకే పార్టీలో, పోనీ ఒక పార్టీతో ఇంకో పార్టీ పోటీ పడి కొట్టుకోమన్నాను, అది వేరే విషయం, పోనీ ఆసియాలో ఉన్నాయి ఏమి లేవు అని ఉన్నాయి అనుకుందాం కాసేపు, ఆసియాలో ఏవో ఉన్నాయి వాళ్ళకాడ కొట్టు, ఒక పార్టీలో దెబ్బలాటం ఏమిటండి, ఈయనకో ముఠ ఆయనకో ముఠ, రోడ్డు మీద గొడవ, మన దుకాణాలన్నీ కట్టేసుకోవడం మన కర్మ, ఇదే రాజకీయం. ఆ రోజు రాజకీయం ఎలా ఉంది అంటే కైక ఏదో స్వార్థంతో కోరితే కోరచ్చు, దశరథుడు ఒక ఇరకాటంలో ఇరుక్కుపోయి ఇచ్చాడు వరాలు, ఎందుకు ఇచ్చాడు, అందుకే 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు దానాలు చేయకూడదు, ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, యువతరం గమనించండి, ఆవేశం ఎప్పుడైనా వచ్చిందంటే వెంటనే ముసుగెట్టి పడుకోండి, ఏసీ 18 పెట్టేయండి చల్లగా ఉడికిపోయేలాగా, ముసుగెట్టు పడుకోండి, లేదు మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, తల్లి దగ్గర తండ్రి దగ్గర కూర్చోండి, లేదు దేవుడు ఫోటో దగ్గర కూర్చొని ఏడవండి కాసేపు, వెంటనే పరిష్కారం దొరుకుతుంది, అనుమానం వెళ్ళా, అమ్మవారు దయామయ్యి, అంతేకాని ఆత్మహత్య ప్రయత్నాలు చేయకూడదు, పిచ్చితనం అది, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక జరుగుతున్నాయండి, పచ్చికాయలు పగిలిపోతున్నాయమ్మా, 70 ఏళ్ళవాడో 80 ఏళ్ళవాడో చేసుకుంటే వేరే విషయం, 2 ఏళ్ళవాడే పోయే వాళ్ళే ముందు పోయాడు అనుకుంటాం, ఏమిటిది 25 ఏళ్ళవాళ్ళు, దేశానికి ఉపయోగపడవలసింది, భారతదేశానికి వేళ ఆస్తి ఏదైనా ఉంటే 40% ఉన్న యువతరమే ఆస్తి, యువతరమే ఆస్తి, ఇంకో ఆస్తి కాదండి మనకి, ఇక్కడ ఇవాళ యువతరం చేసిన గొప్ప సాహసం ఏమిటో తెలుసా, చైనా వాడికి 100 కోట్ల నష్టం చేశారు, మనకు ఆ 100 కోట్లు ఆదాయం కాబోతుంది దీపావళి పండుగ నాడు, శుభవార్త నేను చెబుతాను ఖచ్చితంగా, శుభ్రంగా గోమయంతో ప్రమిదలు తయారు చేస్తున్నారు, దీపాలు పెడుతున్నారు కొనండి, దానికి చైనా వాడు తయారు చేయవాడు నాస్తికుడు దీపాలు తయారు చేయటండి, యథావకర్మ చైనా వాడు నాస్తికులు కదా, వాళ్ళకి దేవుడు లేడు, కమ్యూనిస్టులు, వాళ్ళ దీపాలు తయారు చేయడం ఏంటి, అశుభం కదా, దీపాలు ఎవరు తయారు చేయాలి, భక్తులు తయారు చేయాలి, సంప్రదాయం తెలిసిన వారు తయారు చేయాలి, ముత్తయిదువులు తయారు చేయాలి, కళ్యాణప్రదమైన వ్యక్తులు తయారు చేయాలి, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు తయారు చేయాలి, నాస్తికులు తయారు చేయడం, వాడికి వ్యాపారం కావాలి, వాడు దేవుడు నమ్మడు, మనం నమ్ముతాం కాబట్టి మనం ఉంచేస్తాడు, అంటే ఎంత ఆశ్చర్యకరమైన మార్పు వస్తుందండి, మనం ఆశను కోల్పోవలసిన అవసరం లేదమ్మా, లోకం చెడిపోతున్నమాట నిజమేన కానీ బాడుకుపడే అవకాశాలు చాలా ఉన్నాయి, ఆశ కోల్పోవలసిన పని లేదు, అలాగా అడిగితే ఆయన చెప్పాడు, ఎందుకంటే ఆనందంలో ఉండగా ఆయన రథం యువతలతో యుద్ధం చేస్తుంటే ఆవిడేదో శీల రథం చక్రం ఊడిపోకుండా వేలు పెట్టి ఏదో కాపాడింది, ఆ ఆనందంలో ఆయన 2 వరాలు కోరుకోమన్నాడు, ఎవరైనా మనని భార్య భర్త పిల్లలు ఎవరైనా వరాలు కోరుకునే మనం అంటే వెంటనే ఇచ్చేయాలి, కోరేసుకోమని చెప్పాలి, మళ్ళీ లోపలెడితే ప్రాణం తీసేస్తారు తర్వాత, వాయిదా వేయకూడదు, వెంటనే కోరేసుకోమంటే ఏమంటారు, ఏదో చేరో నగలో ఏదో అడుగుతారు ఇచ్చేస్తాం అయిపోయాయి, 2 ఏళ్ళ తర్వాత అంటే ఏమో ఏమో అడుగుతారో వాళ్ళు బుద్ధి ఎలా మారిపోతుంది, అదే మారిపోయింది కేకకి, తర్వాత కోరుకుంటానే సర్లే అనడాను, తర్వాత కొంప ముంచేసింది, అందుకని ఏదో ఆవిడ అడిగిందయ్యా ఆయన ఇచ్చారు అయిపోయింది, దాన్ని మనం పాటిస్తే సరిపోయింది కదా, అందుకని ఇంటికి రమ్మని అడక్కు, ఇంకేదైనా చెప్పు, ఇది ఆ రోజుల్లో రాజకీయం గమనించండి, తనకి రావలసిన రాజ్యం పోతే రాముడు బాధపడలేదు, తనకి వచ్చిన రాజ్యాన్ని కూడా తిరిగి అన్నగారికి అప్పగించాడు, జయహో భారతదేశం, జయహో భారతదేశం, భరతాద్ భారతీ కీర్తి ఏనేదం భారతం కులం అపరేయే చెవై పూర్వే భారతాజితి విశ్రుతాహ, అందుకని శకుంతల కుమారుడైన భరతుడు, రామును తమ్ముడైన భరతుడు, జడభరతుడైన భాగవతంలో ఒక మహానుభావుడు ఉంటాడు, ఆయన మహారాజు, తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు, ఈ ముగ్గురు కారణంగా మనకి భారతదేశం అని పేరు వచ్చింది, ఆ భారత శబ్దం వినపడగానే త్యాగం గుర్తొస్తుంది, అక్కడ భరతుడు త్యాగమే, శకుంతల కుమారుడు చాలా సాహసం, అది ఆయన త్యాగమే, ఆయన ధైర్యమే, జడభరతుడు మరీ త్యాగం, ఆత్మజ్ఞానం తప్పితే నాకేం అక్కర్లేదని రాజ్యమే అవతల బారేశాడు, ఇటువంటి మహానుభావులు ఇక్కడ,